ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని అంగీకరించటానికి మన హృదయాన్ని లేదా మనస్సును ప్రభు వైపుకు త్రిపాలి. హృదయమందు వాక్యము వ్రాయబడాలి అంటాడు. హృదయమందు వాక్యము ఎలా వ్రాయబడుతుంది మీరు ఆలోచించాలి. అమెరికా దేశంలో కొత్తగా ఒక ప్రింటింగ్ మెషిన్ వచ్చింది. ఇదివరకు అక్షరాలన్నీ సమకూర్చుకుని ప్రింటింగ్ కొట్టేవారు. ఆ తర్వాత కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ మీద టైప్ చేసి అన్ని కాగితాల మీద ప్రింటింగ్ చేసేవారు. ఇప్పుడు అలా అవసరం లేదు. కేవలం ఆ ప్రెస్ ముందు నిలవబడి నోటి మాటతో అలా చెప్పేస్తుంటే అక్కడ ప్రింట్ అయిపోతూ ఉంటుంది. అంటే సిస్టమ్ ఏమైపోయింది చూసారా పిల్లారా? మాట్లాడితే పేపర్ మీద ప్రింట్ అయిపోతుంది. దేవుని వాక్యము కూడా దైవజనుడు మాట్లాడినప్పుడు మనం వింటున్నప్పుడట మన హృదయం మందు కూడా ఏమవ్వాలంటే వ్రాయబడాలి, ప్రింట్ అయిపోవాలి. అలాగిన దేవుని వాక్యాన్ని అక్కడ ఏమంటాడంటే వర్తమాన వాక్యము. ఏ వాక్యం అది? ప్రస్తుతము వాక్యము ఎవరిని దర్శిస్తుంది? ఆలోచించాలి పిల్లారా. వాక్యము దర్శించాలంటే కొన్ని పిట్టకథలు చెప్పాలి. వాక్యము దర్శించాలంటే భార్యాభర్తల మధ్యన జరిగే గొడవలు చెప్పాలి. వాక్యము దర్శించాలి లేదా వాక్యము వినాలి అంటే ఆ సంఘానికి లౌకికమైన వాదనలు వినిపించాలి. పిల్లరా, ఇవన్నీ చెప్పిన తరువాత వాక్యము ఎవరి హృదయమందు ముద్రించబడతాది? లేదు. ఈ లౌకికమైనటువంటి సందేశాన్ని ఎప్పుడైతే విశ్వాసులకు తెవ్వింపులతో కవ్వింపులతో చెప్తున్నారో అప్పుడే వారి హృదయాలు ఏమైపోయాయంటే డైవర్ట్ అయిపోయాయి. పిల్లరా, మార్చబడింది ఒకని వైపుకు, హృదయాలు తారుమారైపోయాయి. ఇప్పుడు దేవుని వాక్యము వారి హృదయమందు వాక్యం వ్రాయబడలేదు. ఏవైతే కథలు చెప్పామో లేదా ఏమైతే లౌకికమైనటువంటి విషయాలు హృదయానికి ఆకట్టుకుంటున్నట్టు చెప్పామో అవే ముద్రించబడ్డాయి. కానీ తరువాత వాక్యం చెబుతుంటే వాక్యము ముద్రించబడట లేదు. ఇప్పుడు వర్తమానము అలాగే ఉంది పుర్లారా. ఎవరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా పుర్లారా నేనుగా వాక్యాన్ని ప్రకటించేవాడు లేడు. ఒక ఆయన చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించి ఎలా చెప్పమన్నాడు, రాజుని ఎన్నుకుంటున్నాము, పలానా రాజు పలానా మంత్రి అని చెప్పేస్తున్నాడు. ఇలా రకరకాలుగా మానవుని నైజాన్ని గురించి సెలవిచ్చాడే కానీ దేవుని నైజము గురించి ఏ ఒక్కడో సందేశం ఇవ్వటం లేదు. మనుషుల్ని గూర్చిన బాధ ఎక్కువైంది, దేవుని గూర్చిన బాధ తక్కువైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అనగా ఈ వర్తమాన కాలంలో ఏ సంఘములో అయితే వాక్యము ఎవరి హృదయమందు ముద్రించబడుతుందో ఆ విశ్వాసులు దేవుని సన్నిధిలో వెలిగించబడతారు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ఏ సంఘము వెలిగించబడుతుంది? సంఘము వెలిగించబడాలి అంటే వాక్యము ఆ విశ్వాసిలో ఉండాలి, వాక్యము ఆ సంఘములో ఉండాలి. ఎందుకో తెలుసా? దావీదు వెలిగించబడ్డాడు, అందుకంటాడు నీ వాక్యము నాకు దీపమై ఉందన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది అన్నాడు. పుల్లారా, మనము వెలుగై ఉండాలి, మనము దీపమై ఉండాలి. ఉండాలి అంటే గనక ఆ వెలుగుకు కర్త, ఆ దీపమునకు కర్త వాక్యమే. ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో ఆ వ్యక్తి వెలిగించబడతాడు. ఎవరిలో వాక్యం ఉందో ఆ వ్యక్తి దీపమై ఉంటాడు. ఎలా వెలిగించబడతామండి అని మీరు ప్రశ్నించుకోవచ్చు. వెలిగించబడటం అంటే లైట్ వల్ల ఉండడం కాదు పిల్లారా. వెలిగించబడటం అంటే దీపం అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు మన జీవితమందు కార్యాలు చేస్తూ ఉంటాడే, ఆ కార్యాలు ప్రజల్లోకి వెళ్తాయి. అది వెలిగించడం అంటే దేవుడు మన జీవితమందు కార్యాలు చేస్తుంటాడు.
ఎలాంటి కార్యాలను? రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల కలిగిన కార్యాలు, మేలైన కార్యాలు, కీడును తప్పించటం, అపాయాన్ని తప్పించటం, అనారోగ్యాన్ని తప్పించటం, ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైతే జరిగాయో ఇవన్నీ ఎలాంటివి అంటే వెలుగైన కార్యాలు. దీపం ఉన్న చోట ఏముంటుంది? మంచి కాంతి ఉంటుంది. అనగప్పుడులారా, ఒక విశ్వాసి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ఆ విశ్వాసి ప్రజలకు ఎలా ఉంటాడు అంటే దీపమై ఉంటాడు. పిల్లారా, అందుకని అపొస్తలుడైన పౌలు సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? మీరు దీపంలా ఉండాలి, మీరు వెలుగుగా ఉండాలి అంటే గనక మీ హృదయమందు వాక్యము ముద్రించబడాలి. వాక్యము ముద్రించబడిన తరువాత దేవుడు మిమ్మల్ని వెలుగు వలె, దీపం వలె నిలువబెడతాడు. అంటే పిల్లారా, దేవుని కార్యాలను మనము ఎల్లప్పుడూ పొందుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ పొందుకోవాలి అంటే దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని శక్తిగల వాక్యము విశ్వాసులలోనికి ప్రవేశించినట్లు దైవార్జునుడు మాట్లాడాలి. శక్తిగల వాక్యముతో లౌకికమైన శక్తి ఇమడదు. మీకు అర్థమవుతుందా? శక్తిగల వాక్యము లౌకికమైనటువంటి ఆ శక్తికి ఎంత మాత్రము కూడా సరిపోదు, జత కుదరదు, అంటూ కట్టడం కుదరదు. పుల్లారా, ఈరోజున ప్రసంగాలు ఏమైపోయాయంటే దేవుని ఈ లోకపు శక్తితో దేవుని శక్తిని కలపాలని చూస్తున్నారు. ఎలా ఉంటుంది? దేవుని శక్తి పరిశుద్ధమైనది, లోకము శక్తి అపవిత్రమైనది. పరిశుద్ధతకు అపరిశుద్ధతకు పొంతన లేదు, విశ్వాసికిని అవిశ్వాసికి జత లేదు. దేవుడే చెప్పాడు కదా, మరి ఎందుకు లోకముతో దేవుని శక్తిని కలిపేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాము అంటే పిల్లారా, దేవుని ఆత్మ దైవజనుడిలో లేనందున. దేవుని ఆత్మ దైవజనుడిలో ఉంటే దేవుని యొక్క శక్తి గల వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. దేవుని యొక్క శక్తి గల వాక్యాన్ని తన సంఘానికి చెబుతూ ఉంటాడు. ఆ సంఘము శక్తి గల వాక్యము ఎప్పుడైతే వింటుందో ఆ సంఘము వెలిగించబడుతుంది, ఆ సంఘము దీపమై ఉంటుంది. అందుకంటాడు 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసు నందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్లే శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించిరి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ సహోదరులట హింసించబడ్డారట. ఏమైనట్టండి? ఎలా హింసించబడ్డారు? శారీరకముగాను ఆత్మీయముగాను హింసించబడ్డారు. శరీర విషయంలో నెమ్మది లేదు, ప్రార్థన చేసుకుందామంటే నెమ్మది లేదు. ప్రార్థన చేసుకుందామంటే ఎవడైనా చూస్తాడేమో, ప్రార్థన చేసుకుందామంటే ఎవడైనా చూసి మన మీద ఫిర్యాదు చేస్తాడు. సైనికులు లేకపోతే ప్రభుత్వము వచ్చి మనల్ని అరెస్ట్ చేయడమో చంపేయడమో జరుగుతుందని చెప్పి ఇటు ఆత్మీయముగాను అటు శారీరకముగాను ఎవరికి నెమ్మది అనేది లేదు, హింసించబడుతున్నారు. దేవుడు చెప్తూ ఉంటాడు కదా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరో చూడాలని చేయదు, ఎవరో వినాలని చేయొద్దు. మనం చాలామంది విశ్వాసులు కొంత బలహీనత ఉంటుంది. ఎలాంటి బలహీనత అంటే ఇద్దరు ముగ్గురు కూడుకున్నప్పుడేమో ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం, ఒంటరి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా చిన్నగా చేసుకుంటాం. పిల్లలు ఈ స్వభావము విశ్వాసుల్లో ఉంది అంటే విశ్వాసులది ప్రాబ్లం కాదు, నడిపిస్తున్న సంఘ కాపరది ప్రాబ్లం. క్రీస్తుని పిల్లారా, నీవు దేవుని సన్నిధిలో ఏ వాక్యమైతే విన్నావో ఆ వాక్యాన్ని గృహానికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యము నిమిత్తమై ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఈరోజు నాకు విత్తబడిన వాక్యము నా నిమిత్తం అయితే ప్రభు నన్ను సరిచేసుకునేటువంటి శక్తి నాకు దయచేయి, నేను సరి చేసుకునేటువంటి జ్ఞానము దయచేయి, నేను సరి చేసుకునేటువంటి వివేచన నాకు దయచేయి అని చెప్పి మొరపెట్టాలి. ఎప్పుడైతే మొరపెడతావో ఈరోజు విన్న వాక్యము ద్వారా నువ్వు దీవించబడతావు, దీవించబడతావు. ఈరోజున సంఘాల్లో ఈ వాక్యము కనిపిస్తుందా అంటే సహోదరులారా, కనిపించటం లేదు, కనిపించటం లేదు.
అందువల్ల క్రీస్తునందున్న దేవుని సంఘాలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాయి? దేవునిని పోలి నడుచుకోవాలి. కానీ ఈనాడు సంఘాలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాయి అంటే దైవజనులను పోలి నడుచుకుంటున్నాయి. అంటే మీకు అర్థమైందా? సంఘములో దేవుడు ఎవరంటే యేసయ్య కాదు, సంఘములో దేవుడు అంటే దైవజనుడే. ప్రస్తుతం అలా అయిపోయాయి. హైదరాబాద్లో దేవుడు అన్నాడు, కాకినాడలో దేవుడు అన్నాడు, ఏమండి వైజాగ్లో దేవుడు అన్నాడు, లేదా రాజమండ్రిలో దేవుడు ఉన్నాడు. ఇలాగునా ఈ దేవు మనుష్యుడు కనిపిస్తున్నటువంటి మనుష్య దేవుళ్ళ వైపుకు సంఘాలు తిరిగా, కానీ ఈ రక్షకుడైన యేసు క్రీస్తు వైపుకు సంఘాలు తిరగటం లేదు. అందుకని పౌలు చాలా మంచి మాట చెప్తున్నాడు. ప్రిల్లరా, క్రీస్తు యేసు వలన హింసించబడుచున్నటువంటి సంఘాలు క్రీస్తు యేసును పోలి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాము? యూదుల ద్వారా సంభవించిన శ్రమలను పౌలు స్మరిస్తూ ఉన్నాడు. యూదుల ద్వారా సంభవిస్తున్న హింసను పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్పుకుంటున్నాడు. సంఘములారా నేర్చుకోండి, సంఘములారా వినండి, మీరు అనుభవిస్తున్న శ్రమలు అశాశ్వతమైనవి. మీరు అనుభవిస్తున్న శ్రమలు మీతో ఉండేవి కావు, మీరు అనుభవిస్తున్న శ్రమలు మీలో ఉండేవి కావు. మనలను సరిచేయటానికి శ్రమలనే వాటికి దేవుడే అనుమతిచ్చాడు. మనం ఇంకా విశ్వాసంలో బలపడాలని, మనం ఇంకా విశ్వాసంలో గొప్ప ఆదరణ కలిగించే వారిగా, విశ్వాసులకు మాదిరిగా ఉండాలని దేవుడు మనల్ని నిత్యము నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మన జీవితంలో దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుడు మనలను సజీవుల్లో ఉంచాడు. చిసర్పులారా, సజీవులో ఉంచాడు. నువ్వు సజీవుల్లో ఎందుకు ఉన్నావు అంటే నీకు నచ్చినట్లు జీవించడానికి కాదు. నువ్వు సజీవులో ఎందుకు ఉన్నావు అంటే ఇతరులకు నచ్చినట్లు జీవించడానికి కాదు. నువ్వు సజీవులుగా ఎందుకు ఉన్నావంటే నీకు నచ్చినట్లుగా ఇతరులకు ఉండాలని కాదు. నువ్వు సజీవులుగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని, దేవునిని స్తుతించాలని, దేవునిని మహిమపరచాలని, దేవునిని ఆరాధించాలని దేవుడట మనల్ని సజీవుల్లో ఉంచాడట. అందుకే ఎలాంటి ఉప్పెన మన మీద రానియకుండా, ఎలాంటి శోధన దేవుడు మన మీద రానియకుండా ఆయన నిత్యము కాపాడుతున్నాడు. తన సంఘానికి వాక్యం ఇచ్చి, ఏమిచ్చి? వాక్యం ఇచ్చి తన సంఘాన్ని వెలిగిస్తున్నాడు. తన సంఘానికి దీపం వల్ల నిలబెడుతున్నాడు. తన సంఘాన్ని అనేకల చోట్ల నిలబెట్టి అనేక ప్రాంతాల్లో, అంటే చీకటి గల ప్రాంతానికి తన సంఘాన్ని పంపించి, చీకటి గల ప్రాంతాన్ని తన సంఘాన్ని పంపించి, దుష్టులున్న చోటికి సంఘాన్ని పంపించి, అపవిత్రాత్మలు ఉండే చోటికి సంఘాన్ని పంపించి, ఆ ప్రాంతమునంతటి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే వెలిగించాలని ఆశపడుతున్నాడు. చీకటి ఉన్న చోటకి మనం వెళ్ళి ఆ చీకటి తొలగిపోయే వరకు దేవుని స్తుతిస్తే ఆ ప్రాంతాన్ని దేవుడు వెలుగుగా మార్చబడునుగాక. కాబట్టి పిల్లారా, మనం అలాంటి స్థితిగతులతో, ఆత్మీయమైనటువంటి దారుద్రితతో, ఆత్మీయమైన రుగ్మతతో, ఆత్మీయమైన వేషధారణతో మనం బ్రతకక దేవుని యొక్క, దేవుని అనగా యేసు క్రీస్తును పోలి మనం నడుచుకుంటే మనము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటల ద్వారా మన వినికిడిలో ఆశీర్వాదకరముగా ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మా ఈ సమయాన నీ దాసులు నిలువబెట్టావు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. యేసు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వెలుగంటే ఏమిటో, దీపం అంటే ఏమిటో మాకు సెలవిచ్చావు. క్రీస్తును సంఘాలు పోలి నడుచుకోవాలి. అవి హింసించబడుతున్నాయేమో, శ్రమలలో ఉన్నాయేమో, అవి తాత్కాలికమైనవి. శాశ్వతమైన నీ కృపతో మమ్మలను చీకటి గల ప్రాంతాన్ని వెలుగుగా మార్చమన్నావు ప్రభువా. అట్టిగే మమ్మలను వెలిగించుకున్నావు. అందుకే మమ్మలను ఈ లోకములు వెలిగించావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి, చేరిన బిడలు ప్రభు, వారి ప్రాంతమందు వారు వెలుగుగా ఉండాలి. వారి ప్రాంతమందు నలగొట్టబడిన వారై ఉండాలి. ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎవరు అంటే వారు మహాశ్రమలలో నుండి వచ్చినవారు అని చెప్పావు తండ్రి. ప్రభువ, మా జీవితాలు ప్రభువ అలాగున తెల్లని వస్త్రాలు ధరించిన వారి వలె మా బ్రతుకులు, మా కుటుంబాలు, మా బిడ్డలు ఉన్నట్లుగా నీ కృప చూపించి మేలు చేయమని ఈ దినదాసులు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు యేసు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. యేసుమే చేయము, ప్రభు యేసు నామమునకు చేయము. శిరవరక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక, అపవాది క్రియలు అనంత నాశముగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, వందనాలు.